ఆశీర్వాదములు జీసస్ బ్లెస్సింగ్స్ అనే ఈ టీవీ కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే కదా ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం మీకోసమే ఈ కార్యక్రమంలో ఏసయ్య అందించే ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ఆశీర్వాదాలతో పాటు ఆయన అందించే రక్షణ ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాం निक प्रभु महि के प्रभु सुतियों मही मत रामो अंदर जुप

డాక్టర్ గారు దైవ సందేశం మనం ఈరోజు దానియలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం దానియలు గ్రంథము ప్రకటన గ్రంథం ఈ రెండు ప్రవచనాత్మకమైన గ్రంథాలు ప్రొఫెటిక్ బుక్స్ దేవుడు జరగబోయే వాటన్నిటిని కూడా ముందుగా వ్రాసాడు ఈరోజు దేవుడు ఏది కూడా చెప్పకుండా చేయలేదు దేవుడు ఒక్కడే బైబిల్ గ్రంథంలో అన్నీ తేటగా చేశాడు ఏది మర్మంగా పెట్టలేదు కనుక ఈ దినమున మనం ఈ దానియాల గ్రంథంలో నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకోవచ్చు ఈ దానియాల గ్రంథంలోంచి ఒక విశ్వాసం ఎలా జీవించగలడు ఒక విశ్వాసకి దేవుడు ఎలా తోడుగా ఉంటాడు అనే విషయాల్ని దానియల గ్రంథంలో దేవుడు చాలా చక్కగా మరి రచించి పెట్టాడు చాలామంది దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు దేవుడు ఎక్కడ ఉన్నాడండి దేవుడు ఎక్కడో ఉన్నాడండి హిమాలయ పర్వతాల మీద ఉన్నాడండి లేకపోతే దేవుడు కొండల మీద ఉన్నాడండి లేకపోతే దేవుడు ఫలానా ఆయన దగ్గర ఉన్నాడండి ఎవరైనా ఫలానా ఆయన దగ్గర ఉన్నాడా మరి నీ దగ్గర లేడా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఆయన యవనికిని దూరముగా ఉండు దేవుడు కాదు చెప్పలు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చేయించా హలో ఆయన యవనికిని దూరముగా ఉండే దేవుడు కాదు ఎవరైనా కూడా నువ్వు ఒకవేళ హిందువు అవ్వచ్చు లేకపోతే నువ్వు క్రైస్తుడు అవ్వచ్చు లేకపోతే నువ్వు మహమ్మదీయుడు అవ్వచ్చు లేకపోతే నువ్వు అమెరికా దేశస్తుని అవ్వచ్చు నువ్వు రష్యా దేశస్తుని అవ్వచ్చు లేకపోతే నువ్వు భారతదేశస్తుని అవ్వచ్చు నువ్వు హిందీ మాట్లాడే బిడ్డ అవ్వచ్చు నువ్వు తెలుగు మాట్లాడే బిడ్డ అవ్వచ్చు అరవ మాట్లాడే బిడ్డ అవ్వచ్చు నువ్వెవరైనప్పటినీ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు కూలివాడువైనా నువ్వు ధనికుడివైనా నువ్వు పేదవాడువైనా నువ్వు చదవరు నువ్వు వృద్ధుడువైనా నువ్వు చిన్న బిడ్డవైనా ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు దేవుని కొందనాలు చెప్పండి హలో ఆయన ఎవరికి దూరముగా ఉండే దేవుడు కాదు ఆయన ఎవరికి కూడా దూరముగా ఉండేటటువంటి దేవుడు కాడు అని చాలా తేటగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఆయన మనకి సమీపముగా ఉండే దేవుడు ఆయన మనలో ఉండే దేవుడు ఆయన మనతో ఉండే దేవుడు నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు నీ వంటగదిలో దేవుడు ఉన్నాడు నీ బెడ్రూమ్లో దేవుడున్నాడు నీ వాకిట్లో దేవుడు ఉన్నాడు నువ్వు వీధిలో ఉంటే వీధిలో దేవుడు ఉన్నాడు నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు బైబిల్ చెప్పే సత్యం అదే కనుక దేవుణ్ణి నువ్వు నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు వెతకవచ్చు నువ్వెక్కడున్నా సరే అక్కడ దేవుడా నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మైయా దేవుడు మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడండి అండి ఎలాగైనా మాట్లాడతాడు దేవుడు మాట్లాడడానికి ఒక పద్ధతి లేదు నువ్వు చదువుకున్నవాడు అయితే చదువుకున్నవాడికి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు నీకు అస్సలు చదువు లేదనుకో నీతో కూడా ఎలా మాట్లాడాలో దేవుడు మాట్లాడతాడు పామర్లతో దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు ఆయన ఆడవాళ్ళతో మాట్లాడతాడు మగవాళ్ళతో మాట్లాడతాడు ఆయన మాట్లాడడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు స్వరం ద్వారా మాట్లాడతాడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు పాటల ద్వారా మాట్లాడతాడు ఒక్కొక్క పాట పాడుతుంటే పాట మనుషులతో మాట్లాడుతుంది ఎంతోమంది ఉన్నారు పాట విని మారు మనసు పొందినవారు పాట విని మారు మనసు పొందినవారు పాట ద్వారా దేవుడు మాట్లాడతాడు అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుడు మాట్లాడే శ్రేష్టమైన పద్ధతి ఏంటంటే నీకు కళ రావచ్చు అది ఖచ్చితంగా అది ఒరిజినల్గా దేవుడు ఇచ్చిన కళ కాదని నీకు తెలియదు నీకు దర్శనం రావచ్చు అది నీ సొంత దర్శనం అవ్వచ్చు దేవుడు చూపించిన దర్శనం అవ్వచ్చు ఒకవేళ ప్రవచనం వచ్చిందనుకోండి ఆ ప్రవచనం కూడా అది ఆమె సొంతంగా చెప్పిన ప్రవచనం వెండొచ్చు లేకపోతే నిజంగా దేవుడు మాట్లాడిన ప్రవచనం వేండొచ్చు అంత కొంచెం గలిబిలుగా ఉంటుంది కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే గలిబిలు ఉండదు చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం వచ్చేసి హలే హలెయ దర్ ఇస్ నో కన్ఫ్యూషన్ దేవుని వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడితే ఇంక నీకు కన్ఫ్యూజన్ లేదు అది కన్ఫర్మేషన్ నీకు గల్బీలు లేదు నిశ్చిత అందుకనే ఎవరైనా కూడా దేవుడు మాట్లాడాలి అంటే మీరు బైబిల్ దగ్గరికి వస్తే దేవుడు మాట్లాడతాడు ఇది దేవుడు మాట్లాడే గ్రంథం ఇది ఒక అద్భుతమైన గ్రంథం ఈ దానియుల గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు దేవుడు ఎలాగా బలపరుస్తాడు ఒక దేవుడిని నమ్మిన బిడ్డలు ఎలా ఉంటారు దేవుడు నమ్మిన బిడ్డలకి కష్టాలు వస్తాయా వస్తాయి ఎలా వస్తాయి ఆటంకాలు వస్తాయా వస్తాయి ఎలా వస్తాయి అయితే ఆటంకాల్లో దేవుడు ఏమవుతాడు బాధల్లో దేవుడు ఏమవుతాడు అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి దేవుడు ఏమవుతాడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు అన్నిటికీ జవాబిచ్చే గ్రంథమే దానియలు గ్రంథం దానియలు ఒక మంచి భక్తుడు అతడు ఒక ప్రవక్త ఈ దానియలు గురించి దేవుడు కూడా మాట్లాడాడు దానియలు గురించి క్రొత్త నిబంధనలో కూడా ఉంది ఈ దానియలు గొప్ప నీతిమంతుడు అనే వాక్యంలో ఉంది దాని ఏలు గొప్ప నీతిమంతుడు అతడు ఏహెచ్కేలు గ్రంథంలో మనం చూస్తే ఏహెచ్కేలు పద్నాలుగు పద్నాలుగు నోవాహు దానియేలును యోగును వారు తమ నీతి చేత తమ్మును తాము రక్షించుకున్నారు వారు నీతిమంతులు నోవాహు దాని ఏలు యోబు ఈ ముగ్గురు కూడా నీతి మంతులు అని వ్రాయబడి ఉంది దానియలు ఒక గొప్ప నీతిమంతుడు మంతుడు గురించి దేవుడే సాక్ష్యం పలికాడు దానియలు గ్రంథం పదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నాకు నీ ఎద్దకు పంపబడి తిని నిలువుబడి చూడని నువ్వు బహుప్రియుడివి దేవునికి ప్రియమైనవాడు వాడు దానియేలు చాలా చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఎరిగినవాడు ఈ దానియాలు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో దానియాలు గురించి అతని వ్యక్తిత్వం గురించి వ్రాయబడింది ఈరోజు మన వ్యక్తిత్వం చాలా ముఖ్యం మన క్యారెక్టర్ ఏంటి మన నిర్ణయాలు ఏంటి మన అలవాట్లేంటి ఇవి చాలా ముఖ్యం నేను నమ్ముకున్నాను నమ్ముకున్నానంటావు నీ అలవాట్లు వేరుగా ఉంటాయి మీ అలవాట్లన్నీ ఎలా ఉంటాయంటే ఈడేటండి బాబు ఈడి దేవుడిని నమ్ముకున్నాడా అన్నట్టుగా ఉంటాయి మీ గుళ్ళో పరిశుద్ధుడండి ఏ గుళ్ళో ఈ గుళ్ళో పరిశుద్ధుడండి ఇంట్లో పరమ పాప అండి బాబు ఇలా ఎలా ఉన్నాం ఈరోజు మన క్యారెక్టర్ ఏంటి మన పిల్లల ముందు మన క్యారెక్టర్ ఏంటి ఈరోజు మన వీధిలో మన క్యారెక్టర్ ఏంటి దానియాలు షడ్రక్ మేషకి అభ్యర్థునుగోలు వీరి యొక్క జీవితాలు ప్రతిధ్వనిస్తున్నాయి రోజుకి కూడా దానియాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం రోజుకి షడ్రక్ మేషకి అభ్యర్థునుగోలు గురించి మనం మాట్లాడుకున్నాం వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారంటే అన్య దేశంలో ఉన్నారు వీళ్ళు ఎక్కడున్నారు విగ్రహారాధికుల మధ్య ఉన్నారు ఫ్రీరా నేను అన్యుజనుల మధ్య ఉన్నానండి మా ఇంట్లో వాళ్ళు ఎవరు దేవుడిని నమ్మలేదండి కరెక్ట్ మా ఆఫీసులో చాలా విగ్రహారాధనండి కరెక్ట్ మా అపార్ట్మెంట్లో చాలా విగ్రహారాధనండి కరెక్ట్ నేను విగ్రహారాధకుల మధ్య పనిచేస్తున్నాను పాస్టర్ గారు కరెక్ట్ కానీ దానియాలు షడ్ర మేషక్ అభ్యర్థునుగోలు కూడా విగ్రహారాధకుల మధ్య ఉన్నారు అసలు దానియాలు పేరు మార్చేశారు దానియలకి పేర్లు మార్చారు ఏడో ఏడవచ్చును నపుంసకుల అధిపతి అసలు దానియలు అంటే అర్థం ఏంటంటే దేవుడు నా న్యాయాధిపతి గాడ్ ఈజ్ మై జడ్జ్ దేవుడు నా న్యాయాధిపతి నువ్వు దేవుడు వాక్యం చూడు ఆయన జీవం గల దేవుడు ఈస్ లివింగ్ గాడ్ నువ్వు దేవుడి వైపు చూడు ప్రభు చాలా గొప్పవాడు ఆయన ఆశ్చర్యకరుడు పేర్లు మార్చేశారు ఆ దేవతల పేర్లు పెట్టారు పేర్లు మార్చుకుంటే మార్చుకోండి మాలో ఉన్న దేవుడిని అవడ తీలేడు అని చెప్పాలి దేవుని ఇస్తావుతు బైబిల్ కాల్ చేస్తారు కాల్ చేసుకోండి బైబిల్ కాల్ చేసుకోండి ఒళ్ళు చీరేయండి నిన్న రాత్రి అబ్రామ్ గారు చెప్తున్నారు ఫాస్ట్ గారు ఆ క్లిప్పింగ్స్ చూస్తుంటే యేసు ప్రభు నమ్మినందుకు వాళ్ళని కొట్టి ఇంకా ప్రాణంతో అలాగా కాళ్ళు చేతులు ఊపుతుండే వాళ్ళ మీద తాటేక్ లేచి కాల్ చేస్తుంటే నేను చాలాసార్లు అలాగే ఏడుస్తూ ఉండిపోయానండి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఏంటి బాధలు పెడుతున్నారు నిజమే శరీరాన్ని కాల్చగలరు కానీ ఆత్మను కాల్చలేరండి దేవుని స్తోత్రం నీ చేతిలో ఉన్న బైబిల్ చింపగలరు కానీ నీ గుండెల్లో ఉన్న దేవుని తీయలేరు నీ గుండెల్లో ఉన్న దేవుని తీయలేరు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని బిడ్డలుగా జీవించండి అని చెప్పే గ్రంథమే దానియాల గ్రంథం దేవుని కొరకు జీవించండి అని చెప్పే గ్రంథమే దానియాల గ్రంథం మీరు దేవుని కొరకు జీవిస్తే ఆయన మీ కొరకు జీవిస్తాడు మీరు దేవుని కొరకు నిలబడితే ఆయన మీ పక్కన ఆయన కూడా నిలబడతాడు మీరు సింహాల భూమిలో ఉండండి మీరు అగ్నిలో ఉండండి మీరు సింహాసనం మీద కూర్చొని ఉండండి మీరు పెద్ద పెద్ద జాబ్స్ చేయండి ఆయన మీతో ఉంటాడు ఎప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు ఈరోజు మనం దేవునికి సజీవమైన సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఈ దానియాల గ్రంథం చూస్తే దానియలు బెల్తాసాజర్ అని పేరు మార్చేశారు అసలు పేరు ఏంటంటే దానియలు దేవుడు నాకు న్యాయాధిపతి ఆ తర్వాత ఇంకొక ఆయన పేరు మార్చారు ఏంటి అతని పేరు అన్నన్య అన్నన్య అంటే అర్థం ఏంటంటే యహోవా దయాళుడు ఇలాంటి పేరు ఏమని మార్చేశారో తెలుసా షడ్రుక్ అని మార్చారు ఇది ఒక దేవత పేరు ఆ తర్వాత ఇంకొక ఆయన పేరు మార్చారు మిషాయలు అతని పేరు అంటే అర్థం ఏంటంటే దేవునితో సమానం ఎవరు అసలు దేవునితో సమానుడు ఎవరో మిషాయల్ అంటే కానీ అతని పేరు తీసుకెళ్ళి మేషక్ అని పేరు పెట్టేశారు ఆ తర్వాత అచర్యకు అచ్చర్య అంటే ఎహోవా ఆదుకుంటాడు యహోవా ఆదుకుంటాడు దేవుని బిడ్డలారా ఆయన ఆదుకునే దేవుడు ఈరోజు ఒకవేళ నువ్వు బాధగా ఉన్నావేమో ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను ఆదరిస్తాడు దేవుడు ఆదుకోకపోతే దేవుడు ఆదరించకపోతే ఎవరు ఇక్కడ కూర్చొని ఉండలేరు భయంకరమైన శ్రమలో తట్టుకోలేని శ్రమలో కానీ వాటన్నిట్లో కూడా దేవుడు ఆదుకుంటాడు అజరయ్య అంటే కానీ అలాంటి వాడికి ఏమని పేరు పెట్టారు అభేదునుగో ఈ ఈ యొక్క దానియలు గ్రంథం మనకేం తెలియజేస్తుందంటే దేవుడు తన వాక్యమును నెరవేరుస్తాడు ఈరోజు కూర్చున్న మనం అందరం ఒక విషయం తెలుసుకోవాలి అదేంటంటే దేవుడు వాక్యమును నెరవేరుస్తాడు దేవుడు చెప్పింది తప్పగా జరుగుతుంది నువ్వు నమ్మో నమ్మకపో కొంతమంది నమ్మరు తీర్పు ఉంది నమ్మరు నరకం ఉంది నమ్మరు పరలోకం ఉంది నమ్మరు ప్రభు మరల వస్తాడు నమ్మరు సంఘం ఎత్తబడుతుంది నమ్మరు దేవుడు మనతో ఉంటాడు నమ్మరు నువ్వు నమ్ము నమ్మకపో వాక్యము నెరవేరుతుంది అదే దాని ఏలు గ్రంథం చెప్తున్నది ఫిదారు భక్తులందరూ ప్రవచించారు ఇదిగో ఎరుసలేం పాడైపోతుంది ఈ దేవాలయాన్ని మీరు పాడు చేశారు మీరు దేవునికి విరోధంగా జీవించారు కనుక మీరు మీ దేశం నుంచి వెళ్ళగొట్టబడతారు ఈ దేశం నుంచి మీరు తరం కొట్టబడతారు యేసు ప్రభు చెప్పారు ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి మూడు దినాల తర్వాత నేను లేపుతాను కడతాను ఇదిగో మీరు కట్టుకున్న దేవాలయం రాయి మీద రాయి లేకుండా తీసివేయబడుతుంది నవ్వారు ప్రియ ఈరోజు భక్తి అంటే నవ్వులాటగా ఉంది దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏలా కోలం ఏదో ఇదేదో ఒక ఏలా కోలంగా ఉందండి ఫ్రీరాదా నువ్వు ఒకవేళ వేలాకోలం భక్తి చేస్తే నీ జీవితం కూడా వేలాకోలంగానే ఉంటుంది నువ్వు చేసే భక్తి ఖచ్చితంగా చేస్తే నువ్వు ఖచ్చితంగా ఉంటావు దేవుని వాక్యం నెరవేరుతుందని తెలుసుకోండి ప్రభు మాటలు ఆకాశము గతించును భూమి గతించును నా మాటలు ఎన్నడూ గతించు ఈ దానియాలు అదే జరుగుతుంది ఒకటో అధ్యాయము మొదటి వచ్చి నుంచి చదివితే యూదా హో ఏకిము ఏలుబడిలో మూడవ సంవత్సరం బబులోను రాజుకు నేపథ్యులు ఎరుశులే మీదకి వచ్చి ఎరుశులే మీదకి వచ్చి దాన్ని మొట్టడి వే మొట్టడి వేశాడు ప్రభు ప్రభు యోధ రాజకు దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసుములో ఉంచింది దేవుడు చెప్పాడు దేవాలయం అంతా కూడా నాశనం చేయబడుతుంది యూదులందరూ చెరగొని పోతారు మీరు వెళ్ళినప్పుడు నేను అక్కడికి వస్తాను మీరు వెళ్ళినప్పుడు నేను అక్కడికి వస్తాను మీరు అన్య దేశంలోకి వెళ్ళిన నేను అక్కడికి వస్తాను మీరు నా మాట వినండి దేవుడు పెందల కడ లేపి మాట్లాడతామన్నాడు ఉన్నాడు వారు వినలేదు కానీ దేవుని వాక్యం నెరవేరింది ఈరోజు ఈ లోకమంతా కూడా నశించిపోతుంది మీకు తెలుసో తెలిసేదో ఈ భవనాలు ఇవన్నీ అగ్నితో కాల్చబడతాయి కాకపోతే అది ఇప్పుడు కాకపోవచ్చు అది రెండు వేల పదిహేడు అవ్వకపోవచ్చు లేకపోతే రెండు వేల ముప్పై అవ్వకపోవచ్చు లేకపోతే రెండు వేల అరవై అవ్వచ్చు నాకు తెలియదు కానీ బైబిల్ చెప్తుంది మహావేండ్రముతో ఈ భూలోకం కాలిపోబోతుంది మీరు శాస్త్రజ్ఞులను అడగండి సైంటిస్టులను అడగండి నాసా శాస్త్రవేత్తలను అడగండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ భూలోకం కాలిపోతుంది ఈ భూలోకం కాలిపోతుంది అందుకనే మిగతా గ్రహాల్లోకి మనుషులు కళ్ళు వెళ్ళి చంద్రమండలంలో ఉండిపోవాలి లేకపోతే ఇంకో గ్రహంలోకి ఉండిపోవాలి కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏ గ్రహానికి వద్దు భూమండలమే నీకు ఇచ్చిన భూమి దేవుని స్తోత్రాలు ఇక్కడే నేను నువ్వు బ్రతకడానికి పెట్టాను మానవుడు బ్రతకడానికి ఏర్పాట్లు చేసినటువంటి మండలం ఏదయ్యా అంటే భూమండలం ఒకటే ఇంకే గ్రహంలో మానవుడు ఉండలేడు ఒకవేళ ఉండాలనుకుంటే ఆక్సిజన్ తీసుకెళ్ళాలి ఇంక అన్ని బాధలే కానీ భూలోకంలో మనమే ఆక్సిజన్ కొనుక్కోవసం లేదు వెలుతురు కొనుక్కోవసం లేదు ఫ్రీనా దేవుడు సమస్తమును కూడా అనుకూలంగా పెట్టాడు దేవుని వాక్యం నెరవేరుతుంది దేవునికి భయపడదాం దేవుని అంగీకరిద్దాం ప్రభు కొరకు జీవిద్దాం ఏమని సార్ పాస్టర్ గారు నమస్కారం మేము దేవుని కొరకు జీవిస్తుంటే ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం నమస్కారం అండి పాస్టర్ గారు ఇంకొండలేము వద్దు నాకేమి నమస్కారం పెట్టద్దు దేవుని నమస్కారం పెట్టుకో దేవుని కొరకు నిలబడు దేవుని కొరకు ఓర్పు కలిగి ఉండు దేవుని కొరకు సహించుకో కొన్ని రోజులే తిడతారు ఈ బాధలు కొన్ని రోజులే ఈ శ్రమలు కొంతకాలమే కానీ ఆకలి దప్పులు లేని రాజ్యం ఉంది అక్కడ నీకు ఎవరో శ్రమ ఉండదు ఫాస్ట్ గారు నాకు ఇంకా ఏం సుఖం లేదండి నాకు నాకేమి జవాబు రాలేదండి నేను అడిగినవి మేము జరగడం లేదండి నో ప్రాబ్లం అన్నీ జరగవు అన్నీ జరగవు నువ్వు అడిగేసిన అన్ని దేవుడు నీకు ఏమి ఇచ్చాడు నీకు కోరికలు ఎన్ని తీర్చాడు దేవుడు కానీ ఆయన నీకు ఏది ఇవ్వాలో అని ఇస్తాడు నీకు ఈ ఒకవేళ ఏవైనా బాధలో ఉండగలిగితే ఉంచుతాడు కొన్ని రోగాల్లో ఉంచుతాడు కొన్ని విషయాల్లో కొంతమందిని నీకు ఎడబాటు చేస్తాడు ఇవన్నీ కూడా తాత్కాలికమైన విషయం కానీ దేవుడు శాశ్వతంగా ఉంటాడు ఆయన రాజ్యం శాశ్వతం ఆయన శాంతి శాశ్వతం ఆయన సమాధానం శాశ్వతం కనుక ఆయన అనువిద్దాం దేవుడు చెప్పన్నాడు మీరెక్కడున్నా నేను మీతో ఉంటాను నేను మీ హృదయంలో ఉంటాను మీరేమి భయపడద్దు లోకానికి భయపడద్దు సాధారణ శక్తులకి మీరేం భయపడద్దు దురాత్మ శక్తులకి మీరేం భయపడద్దు మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు నిలబడండి అందుకే భక్తి దేవా నిలబడే శక్తి నాకు ఇమ్ము తండ్రి ఈ శ్రమలో ఈ ఉపద్రవములో నిలబడే శక్తి నాకు ఇవ్వు అగ్నిలోకి వెళ్ళి నిలబడే శక్తిని ఎవరిచ్చారండి దేవుడు ఇస్తాడు ఒకవేళ నీ జీవితంలో అగ్నిలాంటి శ్రమలు పెడితే ఆ అగ్నిలాంటి శ్రమల్లో నిలబడి ఇదిగో నా దేవుడు సజీవుడని చెప్పేటటువంటి వ్యక్తిగా నేను చేసుకుంటాడు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తోత్రం చేరించండి హలే హలే హక్కు దేవుడు ఏం చెప్పాడు తప్పకుండా నెరవేరుతుంది వాక్యం దేవుని బిడ్డలారా ప్రభు వాక్యం నెరవేరిపోయే దినాలివి ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాం మనం ఈ భూలోకం యొక్క అంతానికి వచ్చాము మనం మనమేం భయపడొద్దు కానీ దేవునితో జీవిద్దాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం ఈ షడ్ర కమేషి కబెద్దునుగోలు విగ్రహారాధికుల మధ్యకి వెళ్ళిపోయారు అన్ని రాజుల దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళతో కూడా దేవుడు వెళ్ళిపోయాడు వాళ్ళతో కూడా దేవుడు వెళ్ళాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని రాజుగారు సన్నిధిలో భోజనాలు పెట్టమన్నాడు వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోషించమన్నాడు ప్రియారా ఎంత ఛాన్స్ వచ్చిందో చూడండి ఈ యవనస్తులకి అప్పుడు ఆ టైంలో వాళ్ళ వయసు పదహారు సంవత్సరాలు దానియలకి యంగ్ మ్యాన్ నేను అంటాను అసలు నీ ప్రారంభం కరెక్ట్గా ఉంటే ముగింపు కరెక్ట్గా ఉంటుంది పునాది కరెక్ట్గా ఉండాలి పునాది కరెక్ట్గా లేదనుకోండి నీ పునాది సరిగా లేకపోతే కూలిపోతుంది నీ బత్తి కూలిపోద్ది నీ ఫౌండేషన్ కరెక్ట్గా వేసుకో ఇక్కడ దాని ఏలు షడ్రక్ మేషక్ అభెదనగోలు వాళ్ళ జీవితంలో చక్కని పునాది వేసుకుంటారు వారి జీవితాలు దేవుని మీద కట్టుకుంటున్నారు వారి జీవితాలు భక్తితో కట్టుకుంటున్నారు వారి జీవితాలు పరిశుద్ధతో కట్టుకుంటున్నారు వారి జీవితాలు ప్రార్థనతో కట్టుకుంటున్నారు ఈరోజు మన జీవితాలు ఎలా కట్టుకుంటున్నాం డబ్బుతోనా ఇసుక మీద కడితే అది కూలిపోద్ది నీ జీవితాన్ని వాక్యంతో కట్టుకోవాలి దేవునికి వందనాలు చెప్తారా నీ జీవితాన్ని వాక్యంతో కట్టుకో ప్రార్థనతో కట్టుకో ఏం ప్రార్థనమ్మా అంటాడు అలాగనక మీ భార్య భర్తలెత్తులో ప్రార్థన చేయండి ప్రార్థనతో కట్టండి ప్రార్థనతో కట్టుకోండి విశ్వాసంతో కట్టండి పరిశుద్ధతో కట్టండి నీతితో కట్టండి ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళ జీవితాలు భక్తితో ప్రార్థనతో వాక్యముతో దేవునితో కట్టుకుంటున్నారు అంచులంచులుగా పైకొచ్చారు వీరు అసలు మీరు దాని గ్రంథం చదివితే అద్భుతం అసలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రెండో అధ్యాయం చదవండి అసలు దానియాలు చరిత్రే మారిపోయింది దానియాలు స్థితి మారిపోయింది దానియాలు ఉన్నట్టుండి అక్కడ నుంచి ఒక్కసారిగా రాజు తర్వాత స్థానంలోకి వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం చెల్లిస్తావా లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రభువా గొప్ప దేవుడు నాయన స్వామి కఠినమైన పరిస్థితుల్లో ఎలా జీవించాలో ప్రభా విగ్రహారాధకుల మధ్య అన్యజనుల మధ్య మా జీవితాల్ని నాశనం చేయాలని కోరుకునే ప్రజల మధ్య మేము ఎలా జీవించాలో ఈరోజు దానియేలు తన ముగ్గురు స్నేహితుల జీవితాన్ని చూపించావు నీకు వందనాలు ప్రభా మేము జీవించలేము అంత భక్తి చేయలేము అని అనుకోవడం కాదు నాయన ప్రభా మా భక్తిని మేము చక్కగా ప్రారంభిస్తే మంచిగా వాక్యపు పునాది వేసుకొని ప్రభా చక్కని తీర్మానములతో మా జీవితాన్ని కట్టుకుంటే నాయన నువ్వు ఉన్నతంగా చేయడానికి ఇష్టపడుతున్నావు తండ్రి ఉన్నతంగా తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నావు ప్రభా సహాయం చేయండి ఈ వాక్యాన్ని దీవించండి ఈ మాటలు అనేకలకు దీవెనగా చేయండి ప్రభా అనేకలకు సవాలుగా చేయండి నాయన నా జీవితానికి సవాలుగా చేయండి ప్రభా ప్రతి ఒక్కరికి మేలుగా చేయండి నాయనా ఏ సునాము నడుచున్నాము తండ్రి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపడ్డారా అయితే ఇప్పుడే మాకు ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం మరలా తిరిగి ఇదే రోజు ఇదే సమయం నాకు ఇదే ఛానల్ పై కలుద్దాం దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక మా అడ్రస్ డాక్టర్ జీ జోసఫ్ బెన్ని బెరకాంబ్లెసింగ్ చర్చ్ డోర్ నంబర్ డెబ్బై మూడు నలభై ఎనిమిది బార్ ఒకటి ఏ కినా పిన్ కోడ్ ఐదు మూడు మూడు సున్నా సున్నా ఐదు ఈస్ట్ గోదావరి ఏపీ ఇండియా మా ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది రెండు మూడు మూడు ఎనిమిది మూడు నాలుగు ల్యాండ్ నెంబర్ సున్నా ఎనిమిది ఎనిమిది నాలుగు రెండు మూడు ఏడు ఎనిమిది మూడు మూడు నాలుగు